రాముడికి హనుమంతుడిలాగా ఉపయోగపడకపోవచ్చు. కనీసం ఉడతగానైనా సాయపడతాను సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. తప్పు తెలుసుకున్న మనిషికన్నా మంచివాడు, ఎదుటి మనిషికి హాని చేయని మనిషికన్నా గొప్పవాడు ఎవరు లేరు స్మిత. కీప్ ఇట్ అప్. థాంక్యూ సార్. ఇట్స్ ఓకే. పద వెళ్దాం. 1 మినిట్ సార్. పదండి సార్. నా మంచితనం గురించి నీకు అర్థమైతే నువ్వు కూడా నాతో మంచిగానే ఉంటావు. నీలాంటి పసివే నీతో ఉంటుంది. ఇప్పటికైనా నన్ను వదిలే. నీపై ప్రేమ ఉంటే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా నీ చెల్లెలు నీకు పుడుతుంది. చిన్ని ఏమీ చెప్పకుండా చనిపోతే నేను అలాగే అనుకునేవాణ్ణి, కానీ నీకు పుడతానని చెప్పి చనిపోయింది. అందుకే నువ్వే కావాలి నాకు. అప్పుడు నీకు నాకు పెళ్లి అవుతుందని అలా చెప్పింది, కానీ నేను మరొకరిని పెళ్లి చేసుకున్నాను. పరాయి స్త్రీ కడుపున పుట్టడానికి నీ చెల్లెలు కూడా ఒప్పుకోదు. నువ్వు నన్ను మాటలతో కన్విన్స్ చేయలేవు గౌతమి. పోనీ నువ్వు చెప్పిన దాని ప్రకారం చూసినా నేను చేస్తున్నదే న్యాయం. ఎలాగో చెప్పనా, నువ్వు నేను పెళ్లి చేసుకుంటావని చనిపోయే ముందు నా చెల్లెలు చెప్పింది కదా గౌతమి. అందుకే తను మనకు పుడతానందని కూడా నువ్వు చెప్పావు. అంటే మనం పెళ్లి చేసుకోవాలన్నది చెల్లెలు కోరిక, అలాగే మళ్లీ పుట్టాలన్నది తన ఇంకో కోరిక. ఆ రకంగా చూసుకున్నా మన పెళ్లి జరగాలి. మనకు చిన్ని పుట్టాలి, కరెక్టే కదా? ఏమంటావు? నీలాంటి మురుకుడి ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. ఉంటే నా స్పెషాలిటీ ఏముంది గౌతమి? Yes, I'm the only one. నేనొక్కనే. 1 మినిట్ గౌతమి, ప్రకృతి పిలుస్తుంది, వెళ్ళి పలకరించొస్తానే, సరేనా? నీపై నాకు నమ్మకం లేదమ్మా. అలాగని నిన్ను నాతో తీసుకెళ్తే బాగోదు. ఓ పని చేద్దాం రా. పిచ్చే పట్టింది. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు, పారిపోవడానికి ట్రై చేయకు. విప్పేసిన నువ్వు పారిపోలేవులే, ఎందుకంటే మరి కాసేపట్లో చీకటి పడబోతుంది. చీకటి పడిందంటే ఈ అడవిలో కళ్ళు పొడుచుకున్నా కానరాదు. పైగా పావులు తేళ్లు జరుగుడ్లు ఉంటాయి. అంతేనా, పులులు సింహాలు తోడేళ్లు నక్కలు ఏనుగులు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండకపోతే వాటికి మనం స్వాహా అయిపోతాం. నీతో రావడం కన్నా వాటికి ఆహారం అయిపోవడమే మంచిది. అమ్మా, నువ్వు నాదానివి గౌతమి, నిన్ను ఎవ్వరు పాలు చేయను. ఎన్ని పాములు వచ్చినా ఎన్ని సింహాలు ఏనుగులు వచ్చినా ఎదిరిస్తాను, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను గౌతమి. ఇక వెళ్దామా? నేను ఎక్కడికి రాను, రాను. ఎంతో దూరం వద్దులే, చీకటి పడేదాకా నడుద్దాం. ఎక్కడ చీకటి పడితే అక్కడ ఆగిపోదాం. పద.
ఒకవేళ మన అదృష్టం బాగుండి ఆ గెస్ట్ హౌస్ ఈ లోపే మన కంటపడింది అనుకో, ఇక మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రా, చెప్పింది అర్థమైంది కదా. గెస్ట్ హౌస్ ఏంటనుకుంటున్నావా? ఈ అడవిలో ఇల్లుందట, కానీ ఇంట్లో మనుషులు ఎవ్వరూ ఉండరు, దెయ్యాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం, ఆ దెయ్యాల బంగ్లాలోనే మన కాపురం. చిన్ని పుట్టాకే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం, అప్పటిదాకా అక్కడే. త్వరగా వెళ్దాం దెయ్యాల బంగ్లాకి, చీకటి పడిపోతుంది. సార్, మీరు అడిగిన గెస్ట్ హౌస్ ఇదే సార్. సార్ పైసలు ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్. అదేంటి అప్ అండ్ డౌన్ కదా మాట్లాడాం. అప్ అండ్ డౌనేనమ్మా, మీరు ఇక్కడ 2 రోజులు ఉంటారు, మీకంటే 2 రోజులు షార్ట్ ఫిల్మ్ తీసే పని ఉంది. నాకే పని ఉందమ్మా, ఇప్పుడు వెళ్తానో ఎల్లుండి వస్తాను. మధ్యలో మాకు వెహికల్ తో పని పడితే? ఈ అడవిలో వెహికల్ తో పనే ఉంటదమ్మా, అంతా నడకే. మరి అర్జెంట్ గా వెళ్ళాల్సి వస్తే? ఏముంది పరిగెత్తడమే. అలా కాదు గాని మాతో పాటు ఉండొచ్చు కదా. ఏంటి ఈ దయ్యాల కొంపలోనా? దయ్యాలండి. దెయ్యాల కొంప కాదురా, దెయ్యాల కోట అని హాలీవుడ్ మూవీ, అది ఇక్కడే తీసారని డ్రైవర్ చెప్తున్నాడు. ఓహో, నీకు అలా అర్థమైందా? జల్దీ పైసలు ఇవ్వండి సార్, చీకటి పడింది. ఎంత? రాను పోను 5,000 మాట్లాడుకున్నాం, వెళ్ళేటప్పుడు ఏంటి వచ్చేటప్పుడు ఏంటి, మధ్యలో పండగ కూడా ఉంది. పెద్ద మనసు చేసుకుని ఎంత కొంత ఇవ్వండి సార్. 10,000 సరిపోతుందా? ఖర్చులకు సరిపోతుంది, మరి డీజిల్కి. సరే, టోటల్ గా 12,000 ఇస్తున్నాను. 12,000? మరి టూ మచ్ రా. పోనీలేరా, మళ్ళా అందరు ఇస్తారా? తీసుకో, వెళ్ళొస్తానండి. సార్, చెక్కు మీద మీ సంతకం లేదు సార్? పెట్టలేదు. ఎందుకని సార్? నువ్వు మళ్ళీ మాకోసం వస్తావని గ్యారంటీ ఏంటి? ఎల్లుండి మమ్మల్ని పికప్ చేసుకోవడానికి రా, సిటీలోకి వెళ్ళగా సైన్ చేస్తాను. బాయ్స్ అండ్ గర్ల్స్, లెట్స్ మూవ్. అమ్మో, ఆ గెస్ట్ హౌస్ లో దయ్యాల కన్నా వీళ్ళే భయంకరంగా ఉన్నారు. బాలే బేరం దొరికిందిరా. ఏమైనా వినిపించిందా? ఏ ఏమైనా వినిపించినట్టుంది, కనిపించిందా? ఎక్సలెంట్ లొకేషన్ రా, మార్వెలస్. దట్ ఈస్ రాకీ, ఫ్యూచర్ గ్రేట్ డైరెక్టర్. అరే, ఈ బిల్డింగ్ చూడడానికే భయంకరంగా ఉందిరా, ఇందులో 2 రోజులు ఎలా ఉండాలరా? నాకు భయం వేస్తుందిరా. రే, భయపడితే మనమేం సాధించలేం బ్రో. మనం ఇక్కడే షార్ట్ ఫిల్మ్ తీయాలి, ఫిల్మ్ ఫెస్టివల్లో సూపర్ హిట్ కొట్టాలి, దట్ ఈస్ అవర్ గోల్. ఏమంటారు?
అమ్మో అంత ధైర్యంగానే ఉన్నారు, నా ఒక్కడికే ప్యాంట్లో పాస్ వచ్చేస్తుంది. లైఫ్ అంటేనే థ్రిల్, ఇలాంటి రిస్కులు చేసినప్పుడే మోర్ ఫన్ మోర్ థ్రిల్. పదండి. అరే మనం సినిమా తీయక తప్పదంటావా? ఇంత దూరం వచ్చాక ఆగటం తప్పురా, నీకేం భయం లేదు, నేనున్నాను కదా. పద. హే జో, నీకు భయం వేస్తే నా చేయి పట్టుకో, సరేనా? ఏంటిది? ఒరే రాకీ, ఇది నిజంగానే దెయ్యాల కొంపలాగుందిరా, మనుషులెవరూ కనబడట్లేదు. ఓచ్చా, అరే ఫోన్లో సిగ్నల్ కూడా లేదురా. ఇప్పుడు మనకి ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? కాసేపు గమ్మునుంటావా? నువ్వు అరిస్తేనే దయ్యాలు వస్తాయి. ఒరే రాకీ, నిజం చెప్పరా, నువ్వు నిజంగానే షార్ట్ ఫిల్మ్ తీయడానికి తీసుకొచ్చావా లేదా స్పాట్ పెట్టడానికి తీసుకొచ్చావా? ఎందుకు అంత భయపడతావు? ఓయ్, అంత భయపడేవాడివి, మాతో ఎందుకు వచ్చావు? అసలు నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టకు. అంటే అక్కడికి నేనేదో ఒక్కనే భయపడుతున్నట్టు? మీరంతా ధైర్యవంతులా? దెయ్యం వస్తే తెలుస్తుంది ఎవరంత ధైర్యవంతులు. ఏంటది? ఏదో అరుపు లాగుంది. అరుపా ఏడుపా? ఇంత చీకట్లో ఎవరు ఏడుస్తారు? అరుపే. అవును, ఏదో జంతువు అరిచినట్టుంది. జంతువా దెయ్యమా? అరే రాకీ, నువ్వేం మాట్లాడవేంట్రా? షూ అరవకో. అమ్మో, దెయ్యం కనిపించిందా? దెయ్యాలు మనకెందుకు కనిపిస్తాయరా? వాటికే మనం కనిపిస్తాం. నా కెమెరాలో అన్నీ కనబడతాయి. నీ అంతా చూశాను. దర్ ఇస్ నో డెవిల్. పాడుబడ్డింట్లో బాక్స్ ఏంటి? ఏంటో చూద్దాం పదండి. వద్దు, అందులో ఏముందో ఏంటో. ఏముందో తెలియాలంటే ముందు చూడాలి కదా. ఇప్పుడు చూడడం అంత అవసరమా? ఏదైనా శోధించి సాధించాలి మ్యాన్. పదండి చూద్దాం. అదిగో చూసారా, మళ్ళీ ఆ శబ్దం వచ్చింది. రే, అంత నీ భ్రమరా, పద.
ఏదో అమ్మాయి బాక్స్ లా ఉంది. ఆడదయం బాక్స్ అనుకుంటా. ఏహే కాస్ట్యూమ్ బాక్స్ ఏమో. ఏంటి కాశ్మీరు బాక్సా? చెవులు పోయాయా? కాస్ట్యూమ్స్ అంటే కాశ్మీరా అంటావు? అంటే ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుంటుందా? బాక్స్ మర్చిపోయి వెళ్ళిపోయారా? షూటింగ్ కాకపోతే మర్డర్. ఏదైతే మనకెందుకు? లివేట్ మర్డరా? ఎవరో అమ్మాయిని లగేజ్ తో సహా ఎత్తుకొచ్చి రేప్ చేసి చంపేసి బాక్స్ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే ఏంట్రా? ముందు నీ భయాన్ని వదిలేరా? త్వరగా పడుకుని రేపు మార్నింగ్ షూటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. అరే నేను అందరి మధ్యలో పడుకుంటాను, నా చుట్టూ మీరంతా పడుకోవాలి సరేనా? రే నిన్ను గౌతమి, నీ బెడ్ రెడీ, రా వచ్చి పడుకో. త్వరగా పడుకొని నిద్రపోమా, పాపం పగలంతా నడిచి నడిచి అలసిపోయావు కదా, మళ్ళీ రేపు పొద్దున కూడా నడవాలి. పడుకో. అయ్యో నువ్వు నీ మొహమాటం, రా రా వచ్చి పడుకో. వదలు. నేను ఒక్కసారి మృదువుగా చెప్తాను, రెండోసారి మొరటోన్ అయిపోతాను, మూడోసారి మృగం అయిపోతాను. నీ అసలు రూపం అదే కదా. ఏంటి గౌతమి, నీకెన్ని సేవలు చేస్తున్నా ఇంకా తిడతావు నువ్వు? అడవి పళ్ళు కోసుకొచ్చి నీ ఆకలి తీర్చానా? సెలయేట్ నీటిని తెచ్చి నీ దాహం తీర్చానా? చలికి వణకుండా ఇదిగో ఈ చితుకులు మంట వేసానా? పడుకోవడానికి ఇలా పరుపు కూడా వేశాను, ఇంకేం చేయాలి? నా చిన్నికి కూడా ఇలాగే సేవలు చేసేవాణ్ణి. కాలు కందకుండా కంటికి నీరు రాకుండా చూసుకునేవాణ్ణి. జన్మంతా అలాగే చూసుకోవాలని ఆశపడేవాణ్ణి. కానీ ఆ కృష్ణ నా ఆశలన్నీ అడి అసలు చేశాడు, నా బతుకుని చీకటి చేశాడు. అందుకే వాడిపై పగబట్టాను. నువ్వు వాడిని ప్రేమించావు కదా, వాడు నా చెల్లెల్ని చంపేశాడు, నువ్వు బ్రతికించు. నా చెల్లెల్ని నాకు ఇచ్చేసి ఆ తర్వాత మీరిద్దరూ చచ్చిపోయినా నాకు అనవసరం. ఏంటి గౌతమి, నిద్ర వస్తుందా? పడుకో పడుకో, నిద్రపో. నీకేం భయం లేదు, నీకు తోడుగా నేనున్నాను, నీపై ఈగ వాలకుండా చూసుకుంటాను. నిద్రపో, గుడ్ నైట్. గౌతమి, జోలపాట పాడమంటావా? జామురాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా. నువ్వేమన్నా పెద్ద వెంకటేశ్ అనుకుంటున్నావా? నేను వెంకటేష్ అయినా కాకపోయినా నువ్వు మాత్రం శ్రీదేవి. పడుకో గౌతమి, పడుకో. గౌతమి గౌతమి, అప్పుడే నిద్రపోయావా? పాపం అలసిపోయావు కదా. గుడ్ నైట్ బంగారం. దీన్ని నమ్మడానికి లేదు, మన జాగ్రత్తలో మనం ఉంటాం మంచిది.
చో జో జో లేదండి, ఎక్కడికి వెళ్ళింది?